గురుగారు వారికి ఎలా ఉంది వారికి కేవలం గురుగ్రహం మాత్రమే యోగిస్తోందమ్మా ముఖ్య కార్యాల్లో ఏకాగ్రతతో పనులు ప్రారంభించండి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ధైర్యంగా ముందుకు సాగండి గతానుభవంతో నిర్ణయాలు తీసుకొని కార్యాలను సాధించండి ఏకాగ్రతకు ఎక్కడా భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోండి విఘ్నాలు అధికమవుతాయి కారణం ఎనిమిది గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి మనకున్న అనుభవంతో బుద్ధిబలంతో వాటిని పరిష్కరించుకోవాలి మతి మరుపు తొందరపాటు వల్ల ఇబ్బందులు వస్తాయి సమస్య జటిలం కాకుండా చూసుకోవాలి ఓర్పు ఎంత వహిస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో సంయమనాన్ని పాటించాలి తోటి వారితో శాంతంగా వ్యవహరించాలి అపార్థాలకు లేకుండా సంభాషించండి కొందరు ఈర్ష్యతో ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏది మనసుకు తీసుకోవద్దు మీ ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచండి మొహమాటం చెంచలత్వం లేకుండా వ్యవహరిస్తూ పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు తులారాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది గురుగారు నవగ్రహాలని దర్శించండి ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యాన్ని నవగ్రహ పాదాల చెంత ఉంచి నమస్కారం చేయండి